నమస్తే అండ్ వెల్కమ్ టు ఆర్ఎం టీవీ, దిస్ ఇస్ రాజమౌళి. మొత్తానికి భారతదేశంలో ఎన్నికలు అయిపోయినాయి, రిజల్ట్స్ కూడా వచ్చింది. భారతీయ జనతా పార్టీకి తన కూటమికి బొటాబొటిగా ప్రభుత్వాన్ని ఏర్పరచబోయే సంఖ్య కూడా వచ్చింది. అయితే ఇది అంతా సరిగ్గా సరిపోవడం లేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి సొంతంగా 240 సీట్లు మాత్రమే వచ్చినాయి. మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 272, అంటే 32 సీట్లు తక్కువ ఉన్నాయి. అయితే మొత్తం ఎన్డీఏ కూటమి చూసుకుంటే 290 వరకు ఉన్నాయి. మరి ఎట్లా అంటే కొన్ని కొన్ని డిసిషన్స్ తీసుకోవాలంటే నరేంద్ర మోడీ గారికి సాధ్యమవుతుందా? ఎందుకంటే ఆ కూటమిలో ఉన్న కొంతమంది వ్యక్తులు ఆయనను పట్టి లాగరా అన్నది ఇక్కడ మనం ఆలోచించాలి. అయితే గతాన్ని చూసుకుంటే మొట్టమొదటిసారి 2014 నరేంద్ర మోడీ గారికి 282 సీట్లు ఇచ్చారు భారతీయ దేశ ప్రజలు. ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో 2019 303 సీట్లు ఇచ్చారు. సో అద్భుతంగా పరిపాలించిండు నరేంద్ర మోడీ గారు అని మనం అనుకుందాం. అయితే ప్రజలు అట్లా అనుకోలేదు. మూడోసారి మాత్రం ఆయనకి బ్రేక్ ఇస్తుంటారు అనుకోవాలి. 240 దగ్గర నాగేశారు. కాంగ్రెస్ పార్టీకి ఇంతకుముందు 51 వస్తే అంతకుముందు, ఇప్పుడు 99 వచ్చింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మిడిసిపాటు పడుతుంది. తనకున్న కూటమి అది మొత్తం కూడితే కూడా దాదాపు 233 దగ్గరనే ఆగినట్టు అనిపిస్తుంది. అయినా కూడా వాళ్ళకి ఆశ చావడం లేదు. ఎన్డీఏల నుంచి కొంతమందిని లాక్కుని గవర్నమెంట్ ఫామ్ చేయాలని చెప్పేసి శత విధాల ప్రయత్నం చేస్తున్నారు. మరి నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఏం చేస్తారు? ఏముంది గవర్నమెంట్ అయితే ఫామ్ చేస్తారని అనుకుందాం. ఎందుకంటే మన విజ్ఞులందరూ విశ్లేషకులందరూ అదే మాట చెప్తున్నారు. అయితే ఇక్కడ సమస్యలా భారతదేశంలో ఇప్పుడు ఈ 2 నరేంద్ర మోడీ టర్మ్ కంటే ఈ 3 ఆయన చాలా అద్భుతమైన డిసిషన్స్ తీసుకోబోతున్నాడు భారతదేశం కోసం, భారతదేశ ప్రజల కోసం. మరి ఆయనను వీళ్ళు ముందుకు సాగనిస్తారనేది ఇక్కడ ప్రశ్న. అయితే నిజంగానే అనిపిస్తుంది కాంగ్రెస్లో ఉన్న కూటమి వాళ్ళందరూ కలిసి ఇందులో కొంత గుంజాలని కుట్రలు తెరలేసిందని మనకు వినిపిస్తున్న వార్తలు. అయితే ఆ కుట్రలకి మూలాధారం ఎవరంటే దాదాపు 2 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు ఎవరో కాదు, స్వయంగా తెలుగు వ్యక్తి చంద్రబాబు నాయుడు, ఇంకొక వ్యక్తి నితీష్ కుమార్ బీహార్ నుంచి. సో వీళ్ళిద్దరితోని కనుక వీళ్ళిద్దరికి కలిపి ఈయనకు 16 సీట్లు ఉన్నాయి, చంద్రబాబుకు 16 సీట్లు ఉన్నాయి, నితీష్కు 12 సీట్లు ఉన్నాయి, టోటల్ 28 సీట్లు. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 32, అంటే ఇంకా 4 తగ్గుతున్నాయి. అక్కడ వీళ్ళిద్దరు కనుక బయటకు వెళ్ళిపోతే అప్పుడు పరిస్థితి ఏంది? సో ఇది లాజికల్గా ఉంది. ఇక్కడ దీన్ని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. వీళ్ళిద్దరి క్రెడిబిలిటీ ఎంత అనేది మనం ఇక్కడ ఆలోచిద్దాం. ముందుగా చంద్రబాబు నాయుడు కనుక చూసుకుంటే, చంద్రబాబు నాయుడు ఇప్పుడు కూడా కాదు, ఆయన ఎప్పుడు కూడా ఎన్డీఏ భాగస్వామ్యంతోనే ఆయన గెలుచుకుంటూ వచ్చిండు. కానీ గెలిచిన ప్రతిసారి ఎన్డీఏ ప్రభుత్వాన్ని, అక్కడున్న ప్రధానమంత్రుల్ని చాలా ఇబ్బంది పెట్టిండు అనేది ఇక్కడ వాస్తవం. ఎందుకంటే మొట్టమొదటిసారి 1984, 1994, 2014, 2024. సో అన్ని 4 వేస్తున్నాయి. మళ్ళీ 4 ఆయన అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. ఈ 4 కూడా చాలా ఇబ్బంది పెట్టిండు. అంటే ఇది 4 కాబట్టి ఇంకా ఇబ్బంది కాదు, 3 ఇబ్బంది పెట్టిండు. 2 మన వాజ్పేయి గారిని ఇబ్బంది పెట్టిండు, 3 నరేంద్ర మోడీ గారిని ఇబ్బంది పెట్టిండు. సో మరి 4 ఏం చేస్తాడు? ఆయన క్రెడిబిలిటీ, ఆయన విశ్వాసాన్ని ఆయనకే వదిలేద్దాం. ఎందుకంటే ఈసారి కనుక ఆయన నిజంగా ఏ షరతులు లేకుండా నరేంద్ర మోడీ గారికి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన చేసిన అవమానకరమైన పరిస్థితులు కూడా నరేంద్ర మోడీ గారు తట్టుకొని ఈయనకు మళ్ళీ అవకాశం ఇచ్చిండు. ఎందుకంటే నరేంద్ర ఆంధ్రప్రదేశ్ కు ప్యాకేజ్ ఇవ్వాలన్న ప్రహసనంలో తిట్టరాని తిట్లు తిట్టిండు, ఆయన భార్యను తిట్టిండు, ఆయన కుటుంబాన్ని తిట్టిండు. ఆయన కూడా నరేంద్ర మోడీ క్షమించేసారి, అవకాశం ఇచ్చిండు. ఈసారి అద్భుతమైన మెజార్టీతో గెలిచిండు. భారతీయ జనతా పార్టీ సపోర్ట్ లేకపోతే మాత్రం ఆయన ఈసారి గెలిచేది కాకుండా. అందులో ఇంకా పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ కూడా నరేంద్ర మోడీకి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. అది కాస్త పక్క, ఇది చంద్రబాబు నాయుడు చరిత్ర. సో చంద్రబాబు నాయుడు నిజాయితీగా నరేంద్ర మోడీ సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆయన భారతదేశం కోసం పాకురాడ వ్యక్తి అయితే మాత్రం, లేదంటే ఊసరవెల్లి అని చెప్పేసి మరొకసారి ఆయన నిరూపించుకుంటాడు. ఆయన పక్కన పెడితే నెక్స్ట్ వచ్చేసి మనం నితీష్ కుమార్ కూడా ఇదే చరిత్ర ఉంది. ఎప్పుడు అందులోకి వెళ్తాడు, ఇళ్ళకొస్తాడు. ఆయన నిలకడ లేని వ్యక్తి, ఆయనకు అహంకారం ఎక్కువ. ఆయన మళ్ళీ నరేంద్ర మోడీ గ్రడ్జ్ కూడా పెంచుకున్నాడు. ఆయన కూడా ఇదే పరిస్థితి వచ్చింది. ఆ కూటమిలో ఉంటాడు, ఇళ్ళకొస్తాడు. ఆయన నిజంగా ఊసరవెళ్ళి అనుకోవచ్చు, కానీ లాస్ట్ కూడా సేమ్ చంద్రబాబు లాగానే ఆయన కూడా మళ్ళీ బీజేపీ హక్కును చేర్చుకుంది. ఆయనతోనే బీహార్లో వాళ్ళు అటు 12 గెలుచుకున్నారు. సో ఇప్పుడు క్రెడిబిలిటీ ఎవరికి ఉందంటే, ఇంత వీళ్ళిద్దరికి సుదీర్ఘమైన రాజకీయం ఉంది, చంద్రబాబు నాయుడుకును నితీష్ కుమార్కి. కానీ వాళ్ళ ఇగోని పక్కన పెట్టి, వాళ్ళు భారతదేశం కోసం పాటుపడాలనుకున్న వ్యక్తులు అయితే మాత్రమే, కుటుంబాన్ని పక్కన పెట్టి నరేంద్ర మోడీకి బేషరతుగా వాళ్ళు సపోర్ట్ చేస్తే మాత్రమే ఇప్పుడు నరేంద్ర మోడీ ఈ ప్రభుత్వాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. భారతీయుల్ని, భారతదేశంలోని హిందుత్వాన్ని కూడా ఆయన ఎంతో కొంత కాపాడగలుగుతాడు. లేదంటే మాత్రం పక్కనే పొంచి ఉన్న నికృష్టపు పార్టీలు, నికృష్టపు కూటమి భారతదేశం నాశనం చేయడానికి, విచ్ఛిన్నం చేయడానికి కంకణం కట్టుకున్నవి. వాళ్ళు ఒక ఎట్లా అంటారు, ఒక నక్క లెక్క కూర్చొని ఉన్నారు. సో ఏది ఏమైనా రాజకీయ విశ్లేషకులైనా, రాజకీయ నాయకులు ఎస్పెషల్గా, వీళ్ళు కనుక నిజాయితీతో ఉంటే మాత్రమే ఈసారి
భారతీయ జనతా పార్టీ ప్రజలకి సేవ చేయడానికి ముందుకొస్తాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీ అభిప్రాయం ఏంటో తెలియజేయాలని నేను కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై భారత్, నమస్తే.